మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతినిత్యం వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది చాలామంది వ్యాయామంలో భాగంగా నడకను సైక్లింగ్ని ఎంచుకుంటారు అయితే నడక మంచిదా సైక్లింగ్ మంచిదా ఏది చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అన్నది చాలా మందిలో ఉండే సందేహం ఇక ఈ సందేహానికి సమాధానం ఇప్పుడు చూద్దాం నడక సైక్లింగ్ రెండూ మంచివే అయితే వాకింగ్ చేయడం వల్ల శరీరం ఖర్చు చేసే క్యాలరీల కంటే సైక్లింగ్ చేయడం వల్ల మన శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుందట నడక కంటే సైక్లింగ్ చేయడం వల్ల మోకాలు చీలమండల కీళ్ళు తక్కువగా అరుగుతాయి ఎక్కువ ప్రభావం కారణంగా నడకతో పోలిస్తే సైకిల్ తొక్కడం ఎక్కువసేపు చేయవచ్చు నడక సైకిల్ తొక్కడం రెండు కార్డియో వాస్కులర్ ఫిట్నెస్ను మెరుగుపరుస్తాయి సైకిల్ తొక్కడం వల్ల సత్తువ పెరుగుతుంది గుండె ఊపిరితిత్తులకు కూడా మంచిది కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది దీంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక బలం పెరుగుతుంది తుంటి కాలు తొడ కండరాలు సైకిల్ తొక్కడం వల్ల బలంగా మారతాయి నడక సైక్లింగ్ రెండు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి అయితే నడిస్తే మంచిదా సైకిల్ తొక్కితే మంచిదా అనేది ఎవరికి వారు వారి సౌలభ్యాన్ని బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు అరగంట పాటు సైకిల్ తొక్కినా లేదా అరగంట పాటు నడిచినా ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నడక విషయానికి వస్తే సాధారణ వేగంతో నడవటం పెద్దగా సహాయపడదు వేగంగా నడిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది ఇక సైక్లింగ్ విషయంలో కూడా వేగంగా తొక్కితేనే ఫలితం బాగా ఉంటుంది ఖచ్చితంగా చెప్పాలంటే నడకతో పోలిస్తే సైక్లింగ్తోనే రిజల్ట్ బాగుంటుంది అయితే సైకిల్ తొక్కడం రానివారు ప్రతిరోజు నడవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందొచ్చు ఏదైనా సరే క్రమం తప్పకుండా చేస్తేనే ఫలితం అనుకున్నట్టుగా ఉంటుంది